నిద్రపోతుండగా అక్కడికి దూత ప్రత్యక్షమాయెను. యోసేపు, నీ భార్య అయిన మరియను నువ్వు విడువకము. నీ భార్య అయిన మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించున్నది అంటూ దూత అక్కడి నుంచి వచ్చెను. అప్పుడు యోసేపు నిద్ర నుంచి లేచి, అబ్బా, ఎంత మంచి మహిమగల శుభవార్త! అయితే నా భార్యని నేను తప్పకుండా పెళ్ళాడను. అయితే మరియు యోసేపు ఊరి నుండి వెళ్ళవేశాను, ఎందుకంటే పెళ్లి కాకముందే గర్భము ధరించిందని ఊరి నుండి వెళ్ళవేశాను. అక్కడికి అప్పుడు యోసేపు మరియు మరియా బెత్లెహేముకు పోయి తలుపు కొడుతుండగా, అమ్మా, ఎవరు అయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎవరు కావాలి? అమ్మా, ఈమె నా భార్య, గర్భం ధరించున్నది. ఈ రాత్రికి పడుకోవడానికి మాకు స్థలం కావాలి. స్థలము లేదు, ఏదీ లేదు. వెళ్ళు వెళ్ళు, మరో గృహముకు పోయి ఎవరు కావాలయ్యా? ఎవరు మీరు? ఈమె నా భార్య, గర్భము ధరించున్నది. మాకు పడుకోవడానికి స్థలము కావాలి. స్థలమా? లేదయ్యా అంటూ వెళ్ళారు. అయ్యా, ఆగండి, స్థలమా? మా ఇంటి పక్కన పశుల పాక ఉంది, అక్కడ ఈ రాత్రికి పడుకోవడానికి సరిపోతుంది. మాకు సరిపోతుందమ్మా, ధన్యవాదములు అంటూ అక్కడికి యోసేపు మరియు వెళ్ళారు. దూత అక్కడికి కొద్ది దూరంలో గొల్లలు మరియు జ్ఞానులు మంట కాగుతుండగా అక్కడికి అకస్మాత్తుగా దూత ప్రత్యక్షమాయెను. అప్పుడు గొల్లలు మరియు జ్ఞానులు భయపడకము, మీ పాపాలు పోగొట్టడానికి లోకరక్షకుడు పుట్టెను, ఆయనకు యేసు అని పేరు పెట్టెము అంటూ దూత అక్కడి నుంచి వెళ్ళెను. అప్పుడు వెంటనే బెత్లెహేములో పశుల పాకలో అక్కడికి మరియా తన బిడ్డను కన్నది. అక్కడికి ఒక దూత ప్రత్యక్షమాయెను. ఈ బాలునికి యేసు అని పేరు పెట్టము అంటూ అక్కడి నుంచి దూత వచ్చెను. అక్కడికి గొల్లలు జ్ఞానులు మళ్ళీ వెళ్ళరు. ఈ బాలుడు ఎంత అందంగా ఉండెను, ఎంత సుందరంగా ఉండెను అంటూ ఆ బాలుణ్ణి పొగిడారు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు